కలుపుతీయని మడి దేవుడిలేని గుడి అని నానుడి. పంటలకు చీడిపెడల తరువాత అంతటి నష్టకారిగా ఉంటోంది ఈ కలుపు. కలిపే కదా అని నిర్లక్ష్యం చేస్తే మనం పైరుకు అందించే పోషకాలను నీటిని సంగ్రహించి పైరుకన్నా కలిపే బలంగా పెరిగి దిగుబడులను హరించి వేస్తోంది. అంతేకాదు చీడిపీడలకు ఆవాసాలుగా ఉండి పలు రకాల సమస్యలకు కారణమవుతోంది. వేరుశనగలో మొవ్వుకుళ్ళు, కాండం కుళ్ళు వంటి వైరస్ తెగుళ్లను, మినుము, పెసరలో పల్లాకును వ్యాప్తి చేసి అమిత నష్టం కలిగిస్తాయి ఈ కలుపు మొక్కలు. మనుషులను పెట్టి తీయిద్దామంటే కూలీల కొరత, వర్షాల వల్ల ప్రతిసారి సాధ్యపడదు. దీంతో కలుపు మందుల వైపు అన్వేషణ సాగించాల్సిన పరిస్థితి. అయితే ఈ కలుపు మందులను వాడే విషయంలో ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాలి. అవగాహనతో మెలగకపోతే ఒరిగే లాభం కన్నా జరిగే నష్టం అధికంగా ఉంటుంది. వేరుశనగ అపరాల పంటల్లో కలుపు నివారణ గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వర్ రెడ్డి. వేరుశనగలో కలుపు నివారించాలంటే మనం వేరుశనగ విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల లోపల మనకు కలుపు మొలవకుండా, పంటకు ఎలాంటి నష్టం కలగకుండా మనకు 3 రకాల కలుపు మందులు మనం పిచికారీ చేసుకోవచ్చు. పెండిమీథాలిన్ కానీ, లేక బ్యూటాక్లోర్ కానీ, లేక అలాక్లోర్ కానీ, ఈ మూడింట్లో ఏదైనా కలుపు మందును 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, అంటే ఎకరాకు 1 లీటర్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పంట గింజకెటువంటి నష్టం కనకుండా మన కలుపును నివారించుకోవచ్చు. ఈ 3 కలుపు మందులు కూడా తుంగను మనము కంట్రోల్ చేయవు. ఒకవేళ పంట విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యలో మన కలుపు సమస్య ఉన్నట్లయితే ఆ కలుపును నివారించేదానికి మనకు ఇమజితాపిర్ అనే కలుపు మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ కలుపు మందును మనము 1 లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు పిచికారీ చేస్తే మనకు గడ్డి జాతి కలుపును, అదేవిధంగా వెడల్పాటి కలుపును కూడా మనం నివారించుకోవచ్చు. ఈ ఇమజితాపిర్ అనే కలుపు మందును మనము పిచికారీ చేసినప్పుడు కొద్దిగా వేరుశనగ పంట పసుపచ్చగా తిరుక్కుంటుంది. దాని పట్ల ఏదైనా రైతులు భయపడాల్సిన అవసరం లేదు. 1 వారం 10 రోజుల తర్వాత మన వేరుశనగ పంట మళ్ళా తిరిగి మామూలు దశకు వస్తుంది. కాబట్టి కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును. ఒకవేళ వేరుశనగలో గడ్డిజాతి కలుపు అధికంగా ఉన్నట్లయితే దాని నివారణకు మనము క్విజలోఫాప్ ఇథైల్ అనే కలుపు మందును, లేకుంటే ప్రోపగిజోఫాప్ అనే కలుపు మందును, దీంట్లో ఏదైనా ఒకదాన్ని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల వంతున పిచికారీ చేస్తే గడ్డి జాతి కలుపును మాత్రమే నివారిస్తుంది. వరి తర్వాత ఎక్కువగా రైతాంగం అపరాల పంటలు సాగు చేస్తూ ఉంటారు. అంటే మినుము, పెసర లాంటి పంటలు సాగు, కంది లాంటి పంటలు సాగు చేస్తూ ఉంటారు. మినుము, పెసర విషయానికి వచ్చేటట్టయితే కలుపు మందులు మనము 3 రకాలుగా మనము పిచికారీ చేస్తూ ఉంటాం. పంట విత్తకముందు పిచికారీ చేసే కలుపు మందులు, పంట విత్తిన తర్వాత పంట మరియు కలుపు మొలక ముందు పిచికారీ చేసే కలుపు మందులు, పంట కలుపు మొలిచిన తర్వాత చేసే పిచికారీ మందులు, 3 రకాలుగా మన కలుపు మందులు లభ్యమవుతున్నాయి. పంట విత్తకముందు ఫ్లూ క్లోరాలిన్ అనే కలుపు మందు, ఈ కలుపు మందును మనము 1 లీటర్ నీటికి 5 ml వంతున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మొలవబోయే కలుపును నివారిస్తుంది. ఒక పంట విత్తిన తర్వాత అంటే 24 నుంచి 48 గంటల లోపల మనము 3 రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. పెండిమీథాలిన్ అనే కలుపు మందును మనము 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వంతున, అది అందుబాటులో లేనప్పుడు బ్యూటాక్లోర్ అనే కలుపు మందును 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వంతున, లేక అలాక్లోర్ అనే కలుపు మందును 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి వంతున కలుపుకొని పిచికారీ చేస్తే ఈ గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకుజాతి మొలవకుండా మనము నివారించుకోవచ్చు. ఒకవేళ పంట విత్తిన తర్వాత 15 నుంచి 20 రోజులప్పుడు కలుపు మందులు పిచికారీ చేసి తెలుసుకునేటట్లయితే ఇమజితాపిర్ అనే కలుపు మందు 1 ఎకరాకు 250 మిల్లీలీటర్లు కలుపు మందులు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇది గడ్డి జాతి కలుపును మరియు వెడల్పాటి ఆకుజాతి కలుపును నివారిస్తుంది. సోడియం సల్ట్ ఆఫ్ అసిఫ్లోరోఫెన్ మరియు క్లోరినోఫాప్ ప్రొపర్జిల్ అనే ఈ 2 కలుపు మందుల మిశ్రమం కూడా మార్కెట్లో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు ఈ కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజులప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి కలుపు మరియు వెడల్పాటి ఆకుజాతి కలుపును కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ మినుము, పెసర పంటలో 1 గడ్డి జాతి కలుపు మాత్రమే ఉన్నట్లయితే వాటి నివారణకు మనము క్విజలోఫాపీ ఇథైల్ అంటే 1 ఎకరాకు 400 మిల్లీలీటర్ల కలుపు మందును 200 లీటర్లో కలుపుకొని మనం పిచికారీ చేస్తే గడ్డి జాతి కలుపును మనము సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్లో వెడల్పాటి ఆకుజాతి, గడ్డి జాతి కలుపు నివారించేదానికోసము కంది పంటలో కలుపు యాజమాన్యం కోసం మనము కంది పంట విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల లోపల
ఈ పెండి మిథాలిన్ కానీ బిటాక్లోర్ కానీ లేకుంటే అలాక్లోర్ అనే కలుపు మందును ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వంతున కలుపుకొని పిచికారీ చేస్తే నివారించుకోవచ్చు. కంది పంటలు 15 నుంచి 20 రోజులప్పుడు కలుపుని నివారించుకోవాలంటే ఈ మధ్యతాపిరి అనే కలుపు మందును 1 లీటర్ నీటికి 1.5 ml వంతున కలుపుకొని పిచికారీ చేస్తే గడ్డి జాతితో పాటు వెడల్పటాకు జాతి కలుపు కూడా మనము నివారించుకోవచ్చు. కానీ ఒక్క విషయం ఈ పెండి మిథాలిన్ ఈ కలుపు మందు గురించి ఒక విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఈ పెండి మిథాలిన్ అనే కలుపు మందును మనము బోల్డ్ సీడ్ హెర్బిసైడ్ అంటూ ఉంటాము. అంటే ఏంటంటే లావు పంట గింజలకు మాత్రమే వాడే కలుపు మందు అని చెబుతూ ఉంటాము. ఏదైనా సన్న పంట గింజలకు మనం పెండి మిథాలిన్ స్ప్రే చేసినట్టయితే, ఇప్పుడు తోటకూర విత్తనాలు ఉంటాయి లేకుంటే నువ్వులు లాంటి విత్తనాలు ఉంటాయి, ఏదైతే మనం రైతులు పైపైన చల్లేసి వెదజల్లేసి దాని తర్వాత మనకు గుంటు గది బాసేసి దాని తర్వాత లోపల పడేటట్టు చేస్తూ ఉంటారు. అలాంటి పంటల్లో పెండి మిథాలిన్ లాంటి కలుపు మందును మనం పిచికారీ చేస్తే పంట గింజకు తగిలిందంటే చాలా వరకు పంట గింజను కూడా చంపే అవకాశం ఉంది. అందుకే మనం లావు గింజలు మనం పంటలకు మనం పెండి మిథాలిన్ ఎందుకు సిఫారసు చేస్తామంటే, ఈ లావు గింజలు మన భూమిలో కొద్దిగా 3 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో మనం విత్తనం జరుగుతుంది. చాలా వరకు ఈ కలుపు గింజలు అనేటి 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులోనే పైపైన ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పెండి మిథాలిన్ పిచికారీ చేశామో ఆ పైపైనటువంటి కలుపు గింజలకు మాత్రమే ఈ మందు ద్రావణం తగులుతుంది. లోపల ఉన్నటువంటి భూమి లోతులో 3 నుంచి 5 సెంటీమీటర్ల పంట గింజలు అనేది కలుపు మందు అనేది వాటికి తగలదు. కాబట్టి ఆ విధంగా పంట గింజ ఈ పెండి మిథాలిన్ అనే విష ప్రభావం నుంచి తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది.